హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను స్నాక్ ఐటెం చేస్తున్నానండి. ఇది చాలా బాగుంటుందండి. ఈవినింగ్ టైంలో తినాలి కానీ ఇక మనకు ఎంత అద్భుతంగా ఉంటుందో, చాలా బాగుంటుంది. ఈజీగా చేసుకోవచ్చు కూడా, మనం సింపుల్గా ఉందండి. 2 స్పూన్ల ఆయిల్తో మనం ఈ స్నాక్ ఐటెం చేసుకోవచ్చు. ఇదంతా కూడా చూస్తుంటే చక్కగా ఉంది కదండి, బాల్స్ మాదిరిగా. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. అందుకోసమని నేను ఈ స్నాక్ ఐటెం చేశాను. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ఇది ఒక కడాయి పెట్టుకున్నాను స్టవ్ పైన. దీనికి నేను 1½ కప్పు వాటర్ పోస్తున్నానండి. ఇదిగోండి, 1½ కప్ వాటర్ పోసాను ఇక్కడ. ఈ 1½ కప్ వాటర్ బాయిల్ చేసుకుంటున్నాను. 1½ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఇందులో. 1½ టీ స్పూన్ మిరియాల పొడి వేస్తున్నాను. ఇక ఈ నీళ్ళన్నీ కూడా బాగా మరగాలి మనకు. నీళ్ళన్నీ మరుగుతున్నాయి కదా, నేను బొంబాయి రవ్వ తీసుకున్నానండి. 1 కప్పు బొంబాయి రవ్వ. ఇదిగోండి, ఇక్కడ మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వ బొంబాయి రవ్వ తీసుకున్నాను ఇక్కడ. ఈ రవ్వను ఇందులో నీళ్ళలో, ఇదిగోండి ఇక్కడ మనకు నీళ్లు మరుగుతున్నాయి కదా, ఈ నీళ్ళలో వేసేస్తున్నాను. ఇక ఈ నీళ్ళలో సన్నగా దారతో ఇలా వేసుకోవాలి, లేకపోతే గడ్డలు కడుతుంది, మన కుండల కింద వచ్చేసి గట్టిగా అవుతుంది కదా. అందుకోసమని ఇలా సిమ్లో పెట్టుకొని కొంచెం ఉడకనివ్వాలి. జస్ట్ 1-2 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఇక ఆ పైన నేను ఇక్కడ నేను చల్లారి తీసుకున్నానండి. 1-5 మినిట్స్ అయింది. ఆ తర్వాత ఇక్కడ 1 బౌల్లోకి తీసుకున్నాను. ఇదంతాను ఈ బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇది బాగా మనం కలుపుకోవాలి. పిండి ఇలా కలుపుకోవాలి బాగా, అంతా మెత్తగా అయ్యేంతవరకు ఇలా మ్యాచ్ చేస్తుండాలి. చేసిన తర్వాత మనకి ఇలా వచ్చేసింది కదా. ఇదిగోండి, ఇక్కడ మనకు ఇలా ఎంత చక్కగా వచ్చేసింది చూడండి పిండి. ఇక ఆ తర్వాత చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని ఇదిగోండి ఇలా చిన్న చిన్న బాల్స్ మాదిరిగా చేసుకోవాలి. కొద్దిగా చిన్న చిన్నగా ఇదిగోండి ఆయిల్ ఇలా రాసుకొని ఈ బాల్స్ మాదిరిగా అన్నీ కూడా ఈ పిండి మొత్తం కూడా అలాగే చేసుకుంటుండాలి. ఏం చెక్క స్నాక్ ఐటెం ఇది. ఈవినింగ్ టైంలో చేసుకుంటే చాలా బాగుంటుందండి. సింపుల్గా కూడా చేసుకోవచ్చు, పెద్ద పని కూడా ఉండదు మనకు. అన్నీ ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసుకోవచ్చు ఈజీగా. ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ మనకు, లేకపోతే గెస్ట్ వచ్చినప్పుడు కానీ, ఎవరు వచ్చినా కూడా ఒక మాట్లాడుతూ ఒక 10 మినిట్స్లో మనకు ఈవినింగ్ స్నాక్ ఐటెం ఈజీగా చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది, మనకు ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. ఇదిగోండి అన్నీ ఇలా చేసి పెట్టుకున్నాను కదా. ఒక స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక నీళ్లు పోసుకున్నాను. కొద్దిగా పోసుకొని ఇదిగోండి నీళ్లు వేడెక్కుతున్నాయి కదా. ఆ తర్వాత ఒకటి చిల్లులది నేను జల్లిగి తీసుకున్నానండి. ఇలా దీనికి ఆయిల్ అంతా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీనిపైన పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా ఆయిల్ అంతా అప్లై చేసుకొని దీనిపైన నేను పెడుతున్నాను ఇప్పుడు. ఇదిగోండి ఇలా. ఆ తర్వాత ఇప్పుడు మనం ఇందాక చేసి పెట్టుకున్న బాల్స్ ఉన్నాయి కదండి, ఈ బాల్స్ అన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. అన్నీ మొత్తం కూడా ఇలాగ వేసేసుకోవాలి. ఎంత చక్క మనకు బాల్స్ ఎంత చక్కగా కనిపిస్తున్నాయి చూడండి. ఇది 1-15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి, కొంచెం ఈ సిమ్లో పెట్టినా పర్వాలేదు. అలా పైన మనం ఒకటి, ఇప్పుడు ఇదంతా ఉన్నాయి కదా, దీనిపైన ఒకటి చిన్నది మనం ఏదైనా అంటే మనకు పైన మూత పెట్టుకొని ఇదిగోండి 1-15 మినిట్స్ వరకు మనకు ఆవిల్లో ఉడకనివ్వాలి. ఇది ఇలా ఉడికితే చాలా బాగుంటాయండి. ఇంకొంచెం ఉబ్బి, ఇంకొంచెం లావ్ అవుతాయి. ఇది మనం చేసిన వాటికంటే ఇంకొంచెం లావ్ అవుతాయి, ఎందుకంటే ఉడికిపోతాయి కదా మనకు ఆవిల్లో. ఇది మనకి హెల్త్ కూడా చాలా బాగుంటుందండి. అందుకోసమని ఈ స్నాక్ ఐటెం చేస్తున్నాను. ఇది ఇంకొంచెం లావుగా అయినాయి చూడండి, మనకు కనిపిస్తూనే ఉన్నాయి కదా. ఇది మనకి అయిపోయినాయి. ఆ తర్వాత నేను స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి. 2 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. 2 స్పూన్ల ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, కొద్దిగా 2-3 ఎండుమిర్చి అందులో వేసేస్తున్నాను. ఇవన్నీ మనకు సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి. ఇదంతా ఎర్రగా మనకు వేగేంత వరకు ఇలాగే వేయించుకోవాలి. ఇప్పుడు మనకి వేగుతున్నాయి కదా. ఇక ఆ తర్వాత పచ్చిమిర్చి, 2-3 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకుని ఇందులో వేసుకున్నాను. ఇవన్నీ కూడా మనకు ఎర్రగా వేగాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇవన్నీ వేగుతున్నాయి కదా. ఇక ఆ తర్వాత నేను ఇదిగోండి
చిటికెడ్ అంతా నేను ఇంగువ వేసుకుంటున్నాను. కొద్దిగా ఇంగువ కూడా ఇందులోనే పోపులో వేసుకుంటే మనకు వేగుతుంది కదా. ఆ తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నానండి, ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా కూడా మనం ఆయిల్లో వేసుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ అంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇందులోనే. ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి మనం. ఇవి ఆయిల్లోనే వేగాలి, వేగితేనే టేస్ట్ అనేది చక్కగా వస్తుంది. దీని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, అందుకోసమని ఆయిల్లోనే వేసుకోవాలి ఇదంతాను. ఇందులో నేను ఒక హాఫ్ టీ స్పూన్ అంత పావు బజ్జి మసాలా వేస్తున్నానండి. అసలు సిసలైన టేస్ట్ ఇందులోనే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇందులో మనం పావు బజ్జి మసాలా వేసుకున్నాం అనుకోండి, దీని ఫ్లేవర్ వచ్చేసి వాటికి బాల్స్లోకి అసలు వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకోసం ఇది వేసుకున్నాను నేను. ఇక ఆ తర్వాత ఇప్పుడు ఇదంతా వేగిపోతుంది. ఒక 4-5 కరివేపాకు రెబ్బలు ఇవి వేసుకుంటున్నానండి. ఇవి 2-3 ఒక 5-6 ఆకులు వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలండి, హైలో అస్సలు పెట్టకూడదు, మాడిపోతుంది. ఒక హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు వేసుకున్నాను. ఇక ఒక స్పూన్ అంతా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోనే వేస్తున్నాను. వేసేసి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇక ఇదంతా మనకు అయిపోయింది. ఆ తర్వాత ఇందాక చేసి పెట్టుకున్న బాల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఇదిగో చూడండి, బాల్స్ ఎంత చక్కగా స్మూత్గా వచ్చేసాయి. మనకి ఇట్లా స్పాంజ్ లాగా వచ్చేస్తాయండి, అసలు ఎంత టేస్టీగా ఉంటుందో. అసలు ఎంత చిన్న పిల్లల మొదలుకొని పెద్దోళ్ళ వరకు కూడా ఈజీగా ఇది టేస్టీగా ఉంటుంది కాబట్టి ఈజీగా తినగలుగుతారు, అందుకోసమని చేశాను. ఇక ఇవన్నీ కూడా బాగా ఒక 5 మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకొని ఇది చక్కగా మనం ఈ పోపులో అంతా వేగేటట్టుగా ఈ బాల్స్లకు పట్టేటట్టుగా అంతా వేయించుకోవాలి. ఇలా వేగదనుకోండి మాకు బాల్స్కి అంతా ఈ ఆయిల్ పట్టుకొని మసాలా అంతా పట్టుకొని చాలా బాగుంటుంది, అందుకోసమని ఇలా వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక నిమ్మకాయ రసం పిండుకోవాలి ఇందులోనే. చివరిగా ఇలా పిండుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అట్లా పెట్టేసుకోవాలి. ఈ వీటికంతా కూడా మనకి బాల్స్కి అంతా కూడా బాగా పట్టుకుంటుంది కదా. ఆ తర్వాత కొత్తిమీర పైన గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఇక మనకి ఈవినింగ్ స్నాక్ ఐటెం కింద చాలా బాగుంటుందండి. ఏంటి స్నాక్ రెసిపీ మీకు నచ్చిందా? మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.